విశాఖ మధురవాడ సినీ పక్కిలో గరాన మోసం జరిగింది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద నుంచి 20 లక్షలు దొంగలించి పారిపోయారు. మధురవాడకు చెందిన ఓ రియల్టర్ ఇంకొక మధ్యవర్తితో కలిసి నగర శివార్లో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసే విషయంలో చూడడానికి వెళ్లారు. అదే సమయంలో పోలీస్ సైరన్ మోగిస్తూ ఒక జీపులో దుండగులు వచ్చి రియల్టర్ వద్ద నుండి 20 లక్షల రూపాయలు తీసుకుని ఉడాయించారు. ఈ మధ్య కాలంలో తన స్థలాన్ని 50 లక్షలకు అమ్మానని, వాటిలో 20 లక్షల రూపాయలతో వేరే స్థలం కొందామని ఇక్కడికి వచ్చానని, ఇంతలో పోలీస్ సైరన్తో వాహనంలో వచ్చి తన దగ్గర ఉన్న 20 లక్షల నగదును అపహరించారని రియల్టర్ తెలిపారు. బాధితుడి వాగ్మూలాన్ని తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. దోపిడీపై పలు అనుమానాలకు తావిస్తుండటంతో రియల్టర్ మరియు మధ్యవర్తిని పోలీసులు విచారిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే మధురవాడలో ఇలాంటి నేరాలు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రోడ్ సైడ్ లో ఉంటున్నారు ఆయన. ప్రతిరోజు సాయంకాలం ఇక్కడ నుంచి సింగిల్ గా ఉంటున్నారు, ఫ్యామిలీ లేరని తెలిసి ఆయన వేరే చోట ఉంటుంటే రోజు ఈ కరోనా టైంలో వేరే చోట ఆయనకి బీచ్ రోడ్లో ఇంకొక ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా మన 16th night కూడా ఆయన సాయంకాలం లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ 17 మార్నింగ్ వచ్చి చూసుకునేసరికి అతని ఇంట్లో పైనుంచి ఎవరో ఎంటర్ అయ్యి మెయిన్ డోర్లో బ్రేక్ చేసి ఆయన బెడ్రూమ్లో ఉన్న కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ క్యాష్ పోయినట్టు రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద మేము వెరిఫై చేస్తున్నాం. అది ఒక టోటల్ ఒక 12-13 lakhs ప్రాపర్టీ పోయిందని రిపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా నిన్న మధ్యాహ్నం కూడా ఇంకొక ఇన్సిడెంట్ జరిగినట్టు సాయంకాలం ఒక రిపోర్ట్ వచ్చింది. అందులో కంప్లైంట్ ఏమో వాళ్ళ అన్నయ్య కూతురికి మ్యారేజ్ గురించి డబ్బులు తీసుకుని వెళ్దామని చెప్పి 20 లక్షలు వాళ్ళ ఇంట్లో తెప్పించుకున్నాడు. ఈలోగా హౌస్ సైట్ ఇప్పిస్తానని చెప్పి ఒక బ్రోకర్తో ఆయనకి పరిచయం ఏర్పడి ఆ బ్రోకర్తో మాట్లాడడం జరిగింది. ఇందులోగా బ్రోకరు మా ఇల్లు పక్కనే ఉంది, రండి అక్కడికి వెళ్దామని చెప్పి స్టేడియంకి ఆపోజిట్ ఉన్న రోడ్లోకి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వస్తాను, నాకు ఒంట్లో బాగాలేదు, ట్యాబ్లెట్ వేసుకుంటానని చెప్పి ఒక 2 నిమిషాల్లో వస్తానని చెప్పి వెళ్ళొచ్చాడు. ఈలోగా ఒక వైట్ కలర్ కారు ఒకటి వచ్చింది. వచ్చి వీళ్ళున్న కారు పక్కనే ఆగింది. ఆ కారు వచ్చేలోపే ఈ ఎవరైతే సస్పెక్ట్ అనుకుంటున్నామో ఆ వ్యక్తి వీళ్ళ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఈలోగా ఈ వైట్ కారు ఇన్నోవా వచ్చి ఆగింది. ఈ కంప్లైంట్ చెప్పేది ఏంటంటే మా దగ్గర ఉన్న 20 లక్షలు తీసుకుని ఆ వైట్ కార్లో ఎక్కి టువర్డ్స్ మళ్ళీ వెళ్ళిపోయాడు, టువర్డ్స్ వైజాగ్ సైడ్ అని చెప్పి అన్నారు. మరి అతను వెనక్కి మేము వెంబడించాం కానీ ఈ కారు నెంబర్ కానీ అతను ఎవరు మాకు తెలియదు అని అంటున్నాడు. దాని కొద్దిగా వెరిఫై చేస్తున్నాం. సీసీటీవీ ఫుటేజ్ సేమ్ ఉన్నాయి, స్టేడియం దగ్గర ఉన్న ఫుటేజ్ సేమ్ ఉన్నాయని చూస్తాము. ఆ కార్ నెంబర్ గురించి అవి వెరిఫై చేయాలి. అవి వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం.